ఎందరో ప్రత్యేక హోదా కోసం ఉద్యమం చేశారు కదా, చేస్తే ఎందుకు ఈ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని వెంటబడి కొట్టించారు? వాళ్ళ చొక్కాలు తిరిగి దాకా ఎందుకు కొట్టారు? లాడ్డీలతో ఎందుకు కొట్టారు? టెంట్లు దుచించారు? ఎందుకు అరెస్ట్ లోపల పడేశారు? మరి ప్రత్యేక హోదా కోసం ఇంత తప్పించిపోతున్న రాజేంద్ర ప్రసాద్ గారు, చంద్రబాబు గారు మరి ప్రత్యేక హోదా కోసమే ఉద్యమం చేస్తున్న ఈ ప్రజల్ని ఎందుకు వెంటబడి కొట్టారు? అంటే మీరు సన్నాసుల, లోఫర్ల, చెత్తగాళ్ళ, బేవర్స్గాళ్ళ, రాజకీయ బ్రోకర్సా, వెదవాతి వెదవల, మీరేమవుతారు? చంద్రబాబు గారు ఏమవుతారు? ఈ ప్రభుత్వం ఏమవుద్ది? ప్రత్యేక హోదా కావాలంటే కొడతారు, రాపోతే మమ్మల్ని తిడతారు. ఏంటి మీ స్ట్రాటజీ? మీలాంటి రాజకీయ బ్రోకర్లను నమ్మా? చంద్రబాబు లాంటి రాజకీయ వ్యభిచారిని నమ్మా? మీ ప్రత్యేక హోదా కోసం వచ్చి తన్నులు తినాలి, మళ్ళీ ఓకే, మళ్ళీ సభా కేంద్రం అన్నారు. మీ రాజకీయ వ్యభిచారుల వల్లనే నమ్మి సభా కేంద్రం కోసం రోడ్డు మీదకి వస్తే కొట్టారు, విరగొట్టారు, చాలామంది చచ్చారు, మీకు తెలుసు, ఉరి కూడా పోసుకున్నారు. దానికి ఓకే, మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక హోదా కంటే మళ్ళీ మేము పిచ్చిన కొడుకులాగా చంద్రబాబు గారు మాటను నమ్మి, మీలాంటి వాటను నమ్మి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చాము, మళ్ళీ కొట్టారు. అంటే మీరు ఏ వెధవేషాలు ఇచ్చినా జనం తనులు తింటున్నారు మిమ్మల్ని నమ్మి. ముఖ్యంగా మీ నాయకుడు ఎందుకు నమ్మాలి చెప్పు. మీ నాయకుడు 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు కాదు ఎక్కువ కావాలా ప్రత్యేక హోదా అన్నాడా? నేను నమ్మా చంద్రబాబు గారు ప్రత్యేక హోదా కావాలంటే అది జెన్యూన్ అని నేను నమ్మా. మళ్ళీ కొన్నాళ్ళగా టీవీ చూసా, ఇదే చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా అక్కర్లేదు, హోదా అంటే కాళ్ళు ఎరగొడతా, లోన పడేయండి, ఎందుకమ్మా ప్రత్యేక హోదా మీకు ప్యాకేజ్ చాలు అని అన్నాడు. నేను షాక్ అయ్యా, ఏమో చంద్రబాబు గారు మళ్ళీ ఏదో చిన్న ప్రాబ్లం ఉండి ఉంటుంది హోదా వలన, అందుకని అప్పటి నుంచి హోదా వద్దు అని మనసులో ఫిక్స్ అయిపోయా. బాబు గారు చెప్తే ముఖ్యమంత్రి గారు కదా నమ్మా. సరే ఇప్పుడు హోదా వద్దంటున్నారు చంద్రబాబు గారు, నేను కూడా వద్దనుకున్నా. మళ్ళీ కొన్నాళ్ళకి టీవీ చూస్తే మళ్ళీ టీవీలో ఏ ప్రత్యేక హోదా కావాలి దానికోసం ఎందాకైనా, ఇదే చంద్రబాబు చెప్పాడు. నేనేమైపోవాలి? మీ మాటల్లో ఏ మాట నమ్మాలి? మా సినిమా వాళ్ళు మీలో ఏ మాట నమ్మి మిమ్మల్ని మీ అడుగులో అడిగేయాలి, మిమ్మల్ని ఫాలో అవ్వాలి? ఏమంటారు ఎన్నిసార్లు మాట తప్పినవ్వండి, పొలిటికల్ బ్రోకర్ కదా. అంటే మీరు మాట మారితే మేము మార్చాలా? మీరు ఎందుకు తెచ్చేయాలా? మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మేము ముందుకు నడవాలా? మిమ్మల్ని ఏ విషయంలో ఆదర్శంగా తీసుకోవాలి? ఎస్సీలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని మీరు మాట్లాడారా, గుర్తుందా? నేను విన్నా. దాన్ని మేము ఆదర్శంగా తీసుకొని చంద్రబాబు గారు చెప్పారు ఎస్సీలో పుట్టడం కరెక్ట్ కాదంట అని మేము విచక్షణ మనిషి సిగ్గు విడిచి ఆ మాట మేము సపోర్ట్ చేయాలా? జగన్ పాపం కష్టపడి గెలిపించుకుంటే మొత్తం దేశం తిరిగి 23 ఎమ్మెల్యేలని డబ్బులిచ్చి కొనుక్కొని నీ ఇంటికి తీసుకొచ్చి వాళ్ళ గుడ్డ మార్చావే, పార్టీ జెండా మార్పించావే, ఏమంటారు నిన్ను బ్రోకర్ అనరు? నీ పార్టీ వాళ్ళు కాదు, నీ గుర్తుమైన గెలవడా? నీలో నిజాయితీ ఉంటే మీరు వచ్చారా మా పార్టీలోకి నన్ను నమ్మి ఎమ్మెల్యేగా రిజైన్ చేసిరండి అంటే నువ్వు నీతిపరుడివి, అలా రండి అంటే నువ్వు రాజకీయ బ్రోకర్వి. అంటే దీన్ని మా సినిమా వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాలా? మనం కూడా బ్రోకరేజ్ పనులు చేయొచ్చు చంద్రబాబు నాయుడు గారిని. ప్రజాపతి ఓకే, ప్రజాపతి నోకే, మళ్ళీ ఉన్నాం మొన్న అవిశ్వాస తీర్మానం పెడతారా? దేని పెడతారు జగను? పని పాట లేదా? పడగొట్టాలి ప్రభుత్వాన్ని అని తిట్టావే అసెంబ్లీ సాక్షిగా. మళ్ళీ ఏమన్నా కొన్నాళ్ళకి తర్వాత జగన్ పెడితే మేము పెడతాం, సపోర్ట్ చేస్తాం మంచి పనికి అన్నావా? అది కూడా నమ్మా నేను. పోన్లే, జగన్ గారు ముందు వెళ్ళాడు కదా, తను వెళ్తున్నాడు సంతోషం. మళ్ళీ ఏమన్నా కొన్నాళ్ళు జగన్ మీద సపోర్ట్ ఇట్లా చీ నేనే అవిశ్వాస తీర్మానం పెడతా. మీరే కదండి అంతకుముందు అవిశ్వాస తీర్మానం పెట్టమన్నావు, ఏ పిచ్చి కిందా మీకు? రోజు రకంగా మాట్లాడతారు. ఇందులో మిమ్మల్ని ఏ విషయంలో మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మా సినిమా వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి హోదా పోరాడాలి, ప్రత్యేక హోదా? రే మన మీరు రోడ్డు మీదకి వచ్చేవారు మొత్తం కట్టగట్టుకుని మనం నో ప్రత్యేక హోదా వద్దు, ఇంటికి వెళ్ళిపోండి, మా ప్యాకేజ్ వచ్చిందంటే ఏ విషయంలో నమ్మాలి నిన్ను? ఏ విషయం మీద నేను నిలకడ ఉంది? నిద్ర లెగితే విజయసాయి గారిని తిట్టం మొదలుపెట్టావు, విజయసాయి రెడ్డి గారిని, జగన్ గారిని. మీకేం పని? అసెంబ్లీలో కూడా చెప్పాను, మీకేం పని? ఢిల్లీలో పిఎంఓ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు, ప్రధానమంత్రి ఆఫీస్ చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? మీరు ఏం ఆశించి ఆడ వెయిట్ చేస్తున్నారు అన్నావే. 83లో మీ ముఖ్యమంత్రి గారు, మీ గురించే నేను మాట్లాడుతున్నాను,
83లో మీరు పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా నిలబడి నేను ఎన్టీఆర్ నైనా ఓడిస్తా అన్నారు కదా. 83లో రామారావు గారు గెలిచారు, తెలుగుదేశం పార్టీ గెలిచింది, మీరు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, మీరు ఓడిపోయారు. ఉందాగా ఉన్నారా? మీ జన్మనిచ్చిన కాంగ్రెస్ నమ్మకం ఉన్నారా? టబామని కాంగ్రెస్ ఆఫీసు గోడ దూకి పరిగెత్తుకొచ్చి ఎక్కడుందో తెలుగుదేశం ఆఫీసు ఆ గోడ ఎక్కి లోపల దూకి దబా దబా తలుపు కొట్టి మామయ్య మీ పార్టీలో చేరతా, మామయ్య మీ పార్టీలో చేరతా అని చంద్రబాబు కాళ్ళు పట్టుకొని ఆ పార్టీలో చేరావే. మీరు చేస్తే పాచిపరచం, అది మీ క్యారెక్టర్. ఇక్కడ బస్సుల్లో పులికే పుడుకునేవాడు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని ఎందుకు మా ఫారెన్లో తిరుగుతున్నాడు? ఏ షిప్లో వెళ్ళొచ్చుగా తక్కువ రేట్లో? అందరూ వెళ్ళే విమానంలో ఎక్కొచ్చుగా? స్పెషల్ ఫ్లైట్ జరిగి నీకు అన్ని కోట్లు ఎందుకు ఖర్చు పెట్టావు? ఇక్కడ యాక్టింగా బస్సులో తిరుగుతున్నానండి, అన్నది లేదండి, చొక్కా వెళ్ళిపోయిందండి, చూడండి మీకోసం. సినిమా ఇండస్ట్రీ జోలికి రాకండి, నీతిగా ఉండేవాళ్ళ జోలికి రాకండి, కళ్ళు పోతాయి.